ఎనికే ఇలా తిన్నండి ఎందుకే ఆ కొట్టకట ఉండరు కాకరా కొడలేదండి కేజీ అంతే మనకి ఎందుకు సచ్చిపోతుంది తీసుకుంటే ఏమైనా కూటకొండలో కూర దాఖలు అటువంటివి తీసుకో మరి కాదు ఆగిల్లు ఎందుకు మనకి ఇంకొన్నాయన్నా బకెట్లు కట్ట తీసుకుంటా లేదా బకెట్ కూడా ఉండవు ఒకటి అది చిన్న ఒకటేనండి ఎంత రామా ఏడు ముప్పై పడుతుందండి ఏడు వందల ముప్పై గదిలో పెట్టి
इध गिन्न तीसुकुन्नाम अंडि ये पात सामान उंटे आ सामान मोत्तं वेसेसि దానికేనండి అదేనండి మొత్తం మా ఇంటికాడ మిగిలిపోయిన ఇనప ముక్కలు మొత్తం వేసేస్తే మాకు గిన్నె అయితే ఇచ్చారు అది గిన్నె వచ్చేసి కేజీ 600 వచ్చింది కేజీ వచ్చేసి 400 అంట కేజీ 600 గిన్నెకి మొత్తం 700 రూపాయలు చిల్లరమ్మని చెప్పారు అయితే మా దగ్గర ఉన్న ఇనప ముక్కలు మొత్తం వేసేస్తే మొత్తం 23 కేజీలు వచ్చినాయి కేజీ వచ్చేసి 25 రూపాయలు అని చెప్పారు ఆ 23 కేజీలకి ఇనుము ముక్కలు తీసేసుకొని మాకు గిన్నె అయితే ఇచ్చారు ఇక ఇంకా డబ్బులు ఇవ్వమని చెప్పారు కానీ మా దగ్గర డబ్బులు రావలేవు ఇస్తే ఏమన్నా లేదని చెప్తే గిన్నె అయితే మాకు ఇచ్చారు లాభమో నష్టమో మాకైతే తెలియదు కానీ మా ఇంట్లో మిగిలిపోయినది ఆ సెంటరింగ్కి మేకలు గట్ట తెగొడతారు కదా చిన్న చిన్న మేకలు ఎక్కువ శాతం ఆ మేకలే దాదాపు 15 కేజీలు వచ్చేసినాయి ఇక అట్లా జతకే ఈ ఐరన్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలు మిగిలితే ఆ ముక్కలు ఈ ముక్కలు ఇది కలగాలి ఇది ఇటువంటి ముక్కలు అంటే ఇంత బాగలేదండి ఇంత బాగు మిగిలే ఇంత బాగు మిగిలితే మనకి ఎదర పోర్టుకోకి మాల్గా డూమ్ తెచ్చిందా కదా కిందకి దానికి పనిచేస్తే నేను ఇంత బాగు వేయలేదు నేను ఇందులో ఇక్కడ ఇక్కడ కట్ అయిపోయిన ముక్కలు ఉంటే ఆ ముక్కలు మట్టుకు వేసారు మొత్తం 23 కేజీలకి మాకు గిన్నె అయితే ఇచ్చారు కోళ్ళు అసలు రాకూడదు అలాగ పెట్టాల మన కోళ్ళు అవన్నీ గిల్లేసినాయి పట్టుకుని ఆకులు అనబోదలు పెరుగుతాయి అంట అవి ఏంటి చాలా రోజులైంది పెట్టి ఇప్పటికే ఎలాగొచ్చినా సరే చూద్దాం పెరుగుతాయేమో అది అలాగ ఆ పెద్దది ఎక్కడ పెట్టు సరే అక్కడ పెట్టు అక్కడ బాగా కాసినట్టు ఉంది అది భయానికి ఎరగొడితే బాగున్నాయి అది ఆ చిన్నది చెప్తాను అందాక దాన్ని ఎరగొడతా భయానికి అది